చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలను బహిర్గతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు హైకోర్టులో స్టే తెచ్చుకున్న టీడీపీ అధినేతకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెడుతూ సిట్ తన పని తాను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌజ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అవినీతి భాగంతో ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించే విధంగా అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్నెట్, స్కిల్ డెవలప్మెంట్ తదితర సంస్థల ద్వారా ఏ మేరకు అక్రమార్జన చేశారన్న విషయాన్ని 2019లోనే కేబినెట్ సబ్ కమిటీ విచారించి 2020 ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చిందని అమర్నాథ్ తెలిపారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని ముందుగానే తన వారికి చెప్పుకొని వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా చేశారన్న విషయాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ గుర్తించిందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంచైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం, 24 నెలల నుంచి 30 నెలల లోపు మొదటి ఎయిర్క్రాఫ్ట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలనేటువంటిది వారి టార్గెట్ను కూడా డెవలపర్కి ఫిక్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. దాంతోపాటు ఒక 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నం ప్రాంతంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించి దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి 300 మెగావాట్ డేటా సెంటరు, అలాగే ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్సు, అలాగే స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఐటీ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మొన్ననే గత నెల 19 ఏప్రిల్ మూలపేట పోర్టుకు సంబంధించి, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి, అదానీ డేటా సెంటర్కి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం తాలూకా ముఖచిత్రాన్ని మార్చేటువంటి విధంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానానికి అనుగుణంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనంలో ఉంది అని చెప్పి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భాల నుంచి ఈరోజు ప్రపంచ చిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ నగరాన్ని పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పాటుపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారు ప్రస్తావించడం, ఏ రకంగా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా స్థితిగతులు మారబోతూ ఉన్నాయి, ఎకనామిక్ సిట్యువేషన్స్ ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతూ ఉన్నాయి అనేటువంటివి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు మరొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనందరం కూడా చూసాం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, భూదోపిడీ అనేక అంశాలకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వివిధ అంశాల మీద జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఒకసారి పర్యవేక్షించమని, సంబంధించినటువంటి దాని మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలన్నటువంటి దాని మీద కేబినెట్ సబ్ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయడం 2019లో. వారు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అనేక అంశాలు, ఫైబర్ నెట్ సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలలో కానీ, లేదా ముఖ్యంగా రాజధాని భూములకు సంబంధించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఆయన తాలూకా బినామీ